నంద్యాలలో బొమ్మల సత్రంలోని సిపిఆర్ గ్రాండ్ లాడ్జిలో అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులందరూ వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశామని, వైసీపీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం 10% కూడా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1,150 కోట్ల రూపాయలు బాధితులందరికీ ఇస్తుందని, వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి 250 కోట్లు మాత్రమే బాధితులకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట తప్పను, మడను తిప్పను అని చెప్పిన మాట తప్పారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ సీనియర్ ఏజెంట్ ఈ అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము మీటింగ్లో అందరూ ఎన్నుకోవడము, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వము మా సమస్య తొందరగా పరిష్కరిస్తే మేము స్టాప్ అవుతాం. మా సమస్య పరిష్కరించుకుంటే 175 నియోజకవర్గాలలో ప్రతి అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఇదే విధంగా చేస్తారని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అగ్రిగోల్డ్ సీనియర్ ఏజెంట్ను ఈ అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము మీటింగ్లో అందరూ ఎన్నుకోవడము, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వము మా సమస్య తొందరగా పరిష్కరిస్తే మేము స్టాప్ అవుతాం. మా సమస్య పరిష్కరి